ముంపునకు గురైన పంటలకు నష్టం యొక్క రాయితీ తప్పక అందజేయడం జరుగుతుందని పెదపొడి మండల వ్యవసాయ అధికారి సిహెచ్ సత్యనారాయణ తెలిపారు. పెదపొడి మండలంలోని రామేశ్వరం, అచ్యుతాపురం, కరకుదురు, దోమాడ, పెదపొడి, వేండ్ర గ్రామాలలో ముంపునకు గురైన వరి పొలాలను అంచనా వేసి రైతులకు పంట నష్టం యొక్క రాయితీని అందించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ తెలియజేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ సహాయ వ్యవసాయకులు పంట నష్టాన్ని అంచనా వేయడం జరిగిందని, ఈ క్రాఫ్ట్ లో నమోదైన రైతులు తమ యొక్క వివరాలను గ్రామ అధికారులకు అందజేయవలసిందిగా కోరారు. ముంపుకు గురైన పొలాలను రైతులు తక్షణమే తగు రక్షణ చర్యలు చేపట్టి నిర్జీవమైన పొలాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నా పేరు సిఎస్ సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి, పెదపొడి. ఇప్పుడు ముఖ్యంగా మనం తెలియజేసిన రైతులకి, ఇప్పుడు అకాల వర్షాల వల్ల చాలా చోట్ల మనకు పొలాలు మునిగిపోయినాయి. ముఖ్యంగా మనకి రామేశ్వరం, ఏపిత్రయం, కరకుదురు, దోమాడ, అదేవిధంగా పెదపొడి, వీటితో పాటుగా మనకు వేండ్రలోనూ కూడా డ్రైనేజ్ ఉండడం వల్ల చాలా వరకు ఈ డ్రైనేజ్ పక్కన వాటర్ తనిపెట్టడం వల్ల మనకి ఈ క్రాప్ నష్టం అనేది ఒకటి జరుగుతుంది. ఆల్రెడీ గ్రామాల వారీగా విఆర్ఓస్, అదేవిధంగా విఐఎస్ అంటే గ్రామ సహాయ వ్యవసాయకులు కూడా కలిపి ఎన్యూమరేషన్ చేస్తున్నారు. అంటే పంట నష్టం అంచనాలు వేస్తున్నారు కాబట్టి పోయిన రైతులు ఎవరైతే పంట చేస్తున్నారో ఆ పోయిన రైతులు వాళ్ళకి సంబంధించిన పొలం పాస్బుక్ జెరాక్స్లు, అదేవిధంగా ఆధార్ కార్డు జెరాక్స్, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ పట్టుకుని వెళ్ళి రాయించుకోవడం వల్ల మీకు ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టం రాయితీ అనేది రావడం జరుగుతుంది. దీనికన్నా ముందుగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నట్టుగా ముందు ఈ క్రాప్లో చేయించుకున్నారో వారికి ఈ పంట నష్టం వస్తుంది కాబట్టి వారు వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా విఆర్ఓ గారి దగ్గర ఇచ్చి నమోదు చేయించుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ వర్షాలు రావడం వల్ల పంట కొంచెం నీరసించిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం తొందరగా రికవర్ అవడం కోసం మనకి ఒక 20 కేజీలు యూరియా, అదేవిధంగా 15 కేజీలు పొటాషు కలిపి వేసుకోవడం వల్ల మనకి నీరు తీసేసిన తర్వాత కొంచెం బలం ఇచ్చి మనకి పిల్లకి కట్టడం చేస్తుంది. అదేవిధంగా మనకి తెగులు పురుగు ఏమి రాకుండా మనకి కార్బనైజం ఒకటి మనకి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకి పంట తొందరగా రికవర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదేమైనా కానీ నష్టం జరిగిన పొలాలు తొందరగా రికవర్ అవడానికి ఈ విధంగా ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ప్రతి ఒక్క రైతు కూడా, ఈ నష్టపోయిన రైతులందరూ కూడా మీ రైతు భరోసా కేంద్రాల దగ్గర, అదేవిధంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి నమోదు చేయించుకుంటారని ఆశిస్తున్నాను.